ఏప్రిల్ 15 నిజాయితీ లేని వ్యవహారాలు నిర్గమకాండము 8వ అధ్యాయము 28 32 వచనాలు. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయెను. అమెరికన్లు నిజాయితీకి సంబంధించిన ఓ సంక్షోభం మధ్య ఉన్నారు. కొంతమంది మన ఈ శకాన్ని చోరీ యుగం అంటారు. నేడు ఉద్యోగులు చేసే చౌర్యం వారానికి దాదాపు $1 బిలియన్గా ఉంది. స్థూల జాతీయోత్పత్తిలో 20% ప్రభుత్వానికి నివేదించడమే జరగదు. డబ్బుకు సంబంధించిన ఓ పత్రిక వారు నిర్వహించిన ఒక సర్వేలో దాదాపు 24% మంది ఒకవేళ తమకు $1000 వాలెట్ దొరికితే ఆ డబ్బు తాము ఉంచేసుకుంటామని చెప్పారు. ఫరోకు కూడా నిజాయితీతో సమస్య ఉంది. కొత్తగా క్లిష్ట పరిస్థితి ఎదురైన ప్రతిసారి ఫరో ప్రజలను పోనిస్తానని వాగ్దానం చేసేవాడు. కానీ తెగులు తెచ్చిపెట్టిన క్లిష్ట పరిస్థితి సమసిపోగానే తన వాగ్దానం నిలుపుకునేవాడు కాడు. చివరకు ఆ నిజాయితీలేమికి అతడు ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ కోల్పోవడం అనే వెల చెల్లించాల్సి వచ్చింది. నిజాయితీ అనేది క్రైస్తవుని జీవితంలో తప్పక ఉండి తీరాల్సిన లక్షణం. 24 ప్రాయంలో ఇలినాయ్ రాష్ట్రంలోని సేలంలో పోస్ట్ మాస్టర్గా పనిచేయడానికి అబ్రహాం లింకన్కు సంవత్సర జీతంగా $55.70 చెల్లించేవారు. న్యూ సేలంలోని తపాలా కార్యాలయం 1836 మూతపడింది. కానీ లెక్కలు తేల్చడానికి ఓ ఏజెంట్ రావడానికి 7 పట్టింది. అన్ని లెక్కలు తేల్చాక ప్రభుత్వం $17 బాకీ ఉన్నట్టు తేలింది. లింకన్ ఆ గదికి అడ్డంగా నడిచి వెళ్ళి ఓ పాత ట్రంక్ పెట్టె తెరిచి పసుపు రంగు గుడ్డపీలిక ఒకటి బయటికి తీశాడు. దాని ముడి విప్పి ఆ బట్ట ముక్కను పరిచాడు. అందులో $17 ఉన్నాయి. నిజాయితీ పరుడైన యాబ్ దాన్ని ముట్టకుండా అన్ని సంవత్సరాలు పదిలంగా దాచిపెట్టాడు. ఓ క్రైస్తవునిగా మీరు ఉద్దేశపూర్వకంగా దొంగిలకపోవచ్చు, అబద్ధం ఆడకపోవచ్చు, కానీ నిజాయితీ లేకుండా ఉండడానికి దొరికే ఇతర అవకాశాల మాట ఏమిటి? మీరు నిర్ణీత సమయాన్ని మించి కాఫీ బ్రేక్ తీసుకుంటున్నారా? మీరు వాగ్దానాలు చేసి నిలుపుకోకుండా ఉంటున్నారా? మీరు అరువు తెచ్చుకున్న వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఇవన్నీ నిజాయితీలేమి యొక్క భిన్న రూపాలే. మీ జీవితంలో ఆయన ఆశించిన రీతిగా జీవించని ఏ విషయమున్నా మీకు చూపమని దేవుని ప్రార్థించండి. నిజాయితీ అనే మాటకు ముందు పాతకాలపు అని రావాల్సి ఉంటే గనుక అది మన సమాజం గురించి ఎంతో చెప్పేస్తుంది.